ఈరోజు పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బంగాళదుంపల్ని ఇట్లా వాటర్లో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేయండి. అవి వేగాక ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ మీరు విడిగా అయినా వండుకోవచ్చు, ఇట్లా కుక్కర్లో కాకుండా. కాకపోతే ఇలా అయితే ఈజీగా అయిపోతుందని నేను ఇందులో వండుతున్నాను. సో ఆనియన్ అండ్ మిర్చి కూడా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ మీకు పూరీలోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి. కొంచెం వాటర్ సరిపోతుంది, కుక్కర్ కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. త్రీ విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయి పొటాటో ముక్కలు. కర్రీని ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు. నేను కొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేయండి. అంతా కొంచెం పాలు పోసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఇది పాలల్లో ఉడికితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ సింబల్ ఉంది కదా, అది కూడా క్లిక్ చేసేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.